నమశివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడైన శ్రీరామలింగేశ్వరుడు వెలసిన పరమ పావనమైన పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్ర పాలకుడిగా చెప్తారు. ఆదిశంకరాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. పవిత్ర కార్తీక మాసంలో శివకేశవులను ఒక్కసారి మీరు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వారి స్వహస్తాలతోనే ప్రతిష్ఠితమైన ప్రసిద్ధ క్షీరా రామలింగేశ్వర స్వామివారి దేవాలయం ఇక్కడే ఉంది. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి 8 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు ఉంది. స్థల పురాణం ప్రకారం చూసుకుంటే ఒకప్పుడు ఇక్కడ శివుడు బాణం వేస్తే భూమిలో నుంచి పాలు ఉబికి పైకొచ్చాయని పెద్దలు చెప్తుంటారు. అందువల్లే దీనిని పాలకొల్లు అని పిలవడం జరిగిందట. పాలకొల్లును పూర్వం క్షీరపురి పాలకొలను అని పిలిచేవారు. కాలక్రమేణా పాలకొల్లుగా మారింది. క్రీస్తుశకం 918 ప్రాంతంలో మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయ నిర్మాణం చేసినట్టుగా చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ గాలిగోపురం. ఇది ఆకాశాన్నంటేలా 125 అడుగుల ఎత్తులో 9 అంతస్తులుగా ఉంది. ఈ గోపురం పై అంతస్తు వరకు వెళ్లాలంటే చక్కగా మెట్లు కూడా ఉంటాయి. దీనికి కొద్ది దూరంలోనే ఒక చెరువు కూడా ఉంది. ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు. స్వామివారికి ప్రతిరోజు చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి ఉండడం వలన పాలకొలను అని పిలువబడుతూ ఈ ప్రాంతం కాలక్రమేణా పాలకొల్లుగా పిలువబడుతోంది. ఈ ఆలయంలో ప్రతిష్ఠింపబడిన స్వామివారి పేరు క్షీరా రామలింగేశ్వరుడు. తెల్లగా పాలవలే మెరిసే 2.5 అడుగుల ఎత్తు ఉన్న శివలింగం భక్తులను ఎంతగానో ఆకర్షించి పరవశింపచేస్తుంది. ఈ అమృతలింగాన్ని బ్రహ్మాది దేవతలు వెంటరాగా శ్రీ మహావిష్ణువే ఇక్కడ ప్రతిష్ఠించి శివుని కోరికపై క్షేత్ర పాలకుడిగా లక్ష్మీ సమేతుడై జనార్దన స్వామివారిగా ఈ క్షేత్రంలోనే కొలువై భక్తులను శివునితో పాటు అనుగ్రహిస్తూ వస్తున్నారు. ఇక స్థల పురాణం విషయానికే వస్తే పూర్వం ఉపమన్యుడనే బాలభక్తుడు పాల కోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా ఆయన కరుణించి తన త్రిశూలాన్ని భూమిపై దించగా భూగర్భం నుండి క్షీరం అంటే పాలు ఉద్భవించాయిట. అందుకే ఈ ప్రాంతం క్షీరపురిగా ప్రసిద్ధికెక్కింది. ఇదే కాలగమనంలో పాలకొలనుగా పాలకొల్లుగా మారిపోయింది. శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించిన అమృతలింగ శిరోభాగాన్ని శ్రీరాముడు భక్తి శ్రద్ధలతోటి అర్చించడం వలనే శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి అనే పేరు ఈ స్వామికి స్థిరపడింది అంటారు. శ్రీరాముడు బ్రహ్మహత్యాదోష నివారణ కోసం రామేశ్వరలింగంతో పాటు కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని కాశీ విశ్వేశ్వరుడుగా ఇక్కడ ప్రతిష్ఠించారని క్షేత్ర పురాణం కూడా తెలుపుతోంది. ఇక ఈ ఆలయ ప్రాకార మండపంలోనే కుడి పక్కన త్రిపుర సుందరి దేవి కొలువై ఉంటుంది. శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇక ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాల్లో విఘ్నేశ్వర గోకర్ణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ఉన్నాయి. పశ్చిమం వైపు రుణహర గణపతి కొలువై ఉన్నాడు. రుణగ్రస్తులైన వారు అంటే అప్పులతోటి సతమతమవుతున్న వారు ఈ గణపతిని కనుక పూజిస్తే రుణ విముక్తులవుతారని చెప్తారు. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దర్శనంతోనే బ్రహ్మహత్యాది పాతకాలు నశిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలి అనే వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజు దర్శించే యాత్రా సౌకర్యాన్ని ఈ కార్తీక మాసంలో స్పెషల్గా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు అలా ఆ బస్సు ద్వారా కూడా వెళ్ళచ్చు. ప్రతిరోజు కూడా రాత్రి 8 గంటలకు ఈ ప్రయాణం మొదలై మరుసటి రోజు రాత్రి 8 గంటలకి ముగుస్తుంది. మీరు ఆర్టీసీ బస్టాండ్లో కనుక ఈ వివరాలు అడిగితే తప్పకుండా చెప్తారు. ఇక పాలకొల్లు ఎలా చేరుకోవాలి అంటే
మీకు సమీప విమానాశ్రయం అంటే ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. ఇది విజయవాడకు దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి 148 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాలకొల్లు. మీరు ప్రైవేట్ వెహికల్ ఎదురు తీసుకుని మీరు ఈ ఆలయానికి వెళ్ళచ్చు. ఇక మరొక ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నుంచి పాలకొల్లు 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సమీప రైల్వే స్టేషన్ విషయానికి వస్తే పాలకొల్లులోనే రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ఇక్కడికి విజయవాడ రాజమండ్రి నుంచి కూడా రైళ్లు వస్తూ ఉంటాయి. అలాగే హైదరాబాద్ నుంచి కూడా మనకి పాలకొల్లుకి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అని చెప్పి రైలు కూడా ఉంది. మీరు హైదరాబాద్ నుంచి కానీ లేదా విజయవాడ నుంచి అలా వెళ్ళాలి అనుకున్నా కూడా రైళ్ల సమయాలు తెలుసుకుని చక్కగా రైలు ద్వారా కూడా అతి తక్కువ ఖర్చుతోటి మీరు వెళ్ళచ్చు. ఇక బస్సు విషయానికి వస్తే కనుక అంటే రోడ్డు మార్గం, సొంత వెహికల్లో వెళ్ళినా లేకపోతే ఏదైనా రెంట్కి తీసుకుని వెళ్ళినా లేదా ఆర్టీసీ బస్సులో వెళ్ళినా కూడా ఏలూరు, రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం ఇటువంటి ప్రాంతాలన్నింటి నుంచి కూడా పాలకొల్లుకు బస్సులు ఉన్నాయి. కాబట్టి చాలా సులువైన మార్గం అండి. పంచారామ క్షేత్రాలను ఈ కార్తీక మాసంలో ఎవరైతే దర్శిస్తారో వారికున్న సమస్త కష్టాలు దూరమై ఆ శివయ్య అనుగ్రహం పుష్కలంగా లభిస్తుందని చెప్తారు. మరి ఈ వీడియోలో చూపించిన పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవాలయం పాలకొల్లు మీకు బాగా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. రేపు మరొక ఆలయ దర్శనంతో కలుద్దాం. నమస్తే.